ఎజెండాపై రాజీ పడకుండా ఉమ్మడి అంశాలపై కలిసి పోరాడాలని ఇద్దరు సీఎంలు కూడా నిర్దేశించుకున్నట్టుగా తెలుస్తోంది విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల మధ్య అధికారులు మంత్రులతో కమిటీలు ఏర్పాటుపై కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తూ ఉమ్మడిగా హక్కుల సాధన కోసం ప్రయత్నించేలాగా రోడ్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని తెలంగాణ ప్రతిపాదన తీసుకొస్తోంది ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కూడా కలిసి పోరాడ పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేద్దామని తెలంగాణ ప్రతిపాదన తెస్తోంది ఇక విభజన చట్టంలోని అంశాల వరకు మాత్రమే ఈ చర్చలు పరిమితం చేయాలని కూడా తెలంగాణ భావిస్తోంది విభజన చట్టంలో లేని అంశాలని తీసుకువచ్చి చర్చల్ని జటిలం చేయొద్దని రెండు రాష్ట్రాలు కూడా అనుకుంటున్నాయి అయితే అదే సమయంలో తెలంగాణ హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు అన్న ఒక సిగ్నల్ ని కూడా రేవంత్ సర్కార్ పంపిస్తోంది విభజన చట్టంలో లేని అంశాలను గనక ఏపీ ప్రస్తావిస్తే తాము కూడా అలాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేలాగా ఒక ప్రణాళిక రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ లో గనక వాటాను కోరితే ఏపీలో కూడా కొన్ని ఆస్తుల విషయాల్లో వాటాను తెరమీదకు తెచ్చే వ్యూహం తెలంగాణ అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక రెండు రాష్ట్రాల మధ్య చాలా జటిలంగా ఉన్న అంశాలు విద్యుత్ అలాగే ఉద్యోగుల బదిలీలు దీంతో పాటుగా టీటీడీ పాలక వర్గంలో కూడా యాభై శాతం ప్రాతినిధ్యం కోసం తెలంగాణ ఒక డిమాండ్ తీసుకొస్తోంది ఇక ఈ నేపథ్యంలో విభజన చట్టంలో లేని అంశాలను రెండు రాష్ట్రాలు కూడా తెరపైకి తీసుకురాకుండా విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి వరకే ఈ చర్చలు పరిమితమయ్యేలాగా రెండు రాష్ట్రాలు కూడా ఒక ప్లాన్ తో ముందుకెళ్తున్నాయి